హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అంటామృతం ఈరోజు వీడియోలో మీకు కాకరకాయ ఉల్లికారం రెసిపీని చూపించబోతున్నానండి ఒకసారి నేను చూపించబోయే ప్రాసెస్లో చేసి చూడండి కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చేదు లేకుండా అంత బాగుంటుంది సో ఇంకా లేట్ చేయకుండా ఈ కాకరకాయ ఉల్లికారంని ఎలా ప్రిపేర్ చేయాలో ఆ ప్రాసెస్ని చూసేద్దాం ఈ కర్రీని ప్రిపేర్ చేయడానికి మెయిన్గా మనకి ఒక పది నుండి పదిహేను ఎండుమిర్చి కారానికి తగినట్లు ఇంకా అర కేజీ కాకరకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి అలాగే మూడు పెద్ద ఉల్లిపాయలు కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడయ్యాక ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి ఇవి ఇలా లైట్గా వేగాలండి ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మగ్గించుకోండి వీటిని మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి లైట్గా పచ్చివాసన వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేయాలి చూడండి ఇలా వేగి లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకోండి వీటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి మిక్సీలో వేసుకున్న మిరపకాయల్ని గ్రైండ్ చేసుకోండి తర్వాత ఇందులో వేయించిన ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసుకోండి ఇంకా అర టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోండి మరి మెత్తగా పేస్ట్ లాగా చేయకండి కోర్సుగా గ్రైండ్ చేసుకోండి ఉల్లికారం తయారైంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇదే ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడయ్యాక కాకరకాయ ముక్కలు వేసుకోండి ఇంకా పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ మనం కొంచెం ఆల్రెడీ ఉల్లికారంలో వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి అన్నిటినీ ఒకసారి బాగా కలపండి ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుంటే త్వరగా మగ్గుతాయి మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉండాలి లేదంటే మనకి అడుగుని ముక్కలు అనేవి మాడిపోతాయి చూడండి చక్కగా మగ్గుతుంది ఇలా సగం ఉడికే వరకు మగ్గించండి ముక్కలు సగం వరకు మగ్గాక ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు రెండు టీ స్పూన్లు పోపు గింజలు అన్నీ కలిపి వేసుకోండి తర్వాత అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు మగ్గించాలి చూడండి ఇవి సగం పైన మగ్గాయి కదా ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు ఇలా తక్కువ మంటలోనే బాగా వేయించుకోవాలి ఇలా వేగేసరికి మీకు ముక్క చేదనేది కూడా ఉండదు మరి కాసేపు ఇలా వేయించుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లికారం వేసుకోవాలి ఉల్లికారం వేసి అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మగ్గించుకోవాలి రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కారం ఏదైనా తగ్గితే అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఫ్లేమ్ని లోటు మీడియంకి మధ్యలో సెట్ చేసుకొని బాగా కుక్ చేయండి కర్రీ మనకి కలర్ కూడా మారుతుంది టేస్ట్ అయితే అసలు చేదు లేకుండా చాలా బాగుంటుందండి ఇలా ఒక ఏడెనిమిది నిమిషాలు ఫ్రై చేశారంటే చూడండి కర్రీ కలర్ చేంజ్ అయ్యి చక్కగా కుక్ అవుతుంది చూడండి ఇంకా మనకి కర్రీ రెడీ అయినట్లే ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకొని జస్ట్ అలా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి అంతే చాలా టేస్టీగా కాకరకాయ ఉల్లికారం రెడీ ఇది నాలుగు రోజుల వరకు పాడవకుండా నిలవ కూడా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం వంటామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్